హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్ బాగా బోర్గొట్టే అన్ని ఓటీటీలు వెతికిస్తూ ఉన్నానండి నాకు సోనీ లూలు అయితే చురూలీ అనే మూవీ కనిపించింది సో స్టోరీలో కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అండి ఇంక ఈ మూవీని అయితే స్టార్ట్ చేసేసానండి ఈ మూవీ తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది వన్ అవర్ ఫిఫ్టీ ఫోర్ మినిట్స్ అన్ టైంతో ఈ ఉన్న ఈ మూవీని చూశాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మైండ్ బ్లాక్ అయిందని చెప్పాలి ఇది ఒక అబ్జర్డ్ సైంటిఫిక్ టైం లూప్ మూవీ అని చెప్పాలి సో వీడేంటారా మనకు తెలియని కొత్త పదాలని చెప్పినాడు అనుకుంటున్నారు కదా అబ్జర్డ్ అంటే ఏం లేదండి ఆడియన్స్ తనకు నచ్చినట్టు ఉంచుకోవచ్చు సేమ్ ఈ మూవీ చూశాక మనకు అలాంటి ఫీలింగ్సే కలుగుతూ ఉంటాయి అసలు ఈ సినిమాలో ఏముంది ఏం చూపించారని ఫీలింగ్ కూడా కలుగుతుంది బట్ మూవీలో మాత్రం డైరెక్టర్ అక్కడక్కడ హింసించుకుంటూ వెళ్తారంటే క్లైమాక్స్ దాకా సో చాలా కాన్సన్ట్రేటెడ్గా చూస్తే కానీ మూవీ అయితే మనకు అర్థం కాదు సో ఈ మూవీని అయితే మిస్ కాకండి డెఫినెట్గా ట్రై చేయండి సోనీలు తెలుగులో కూడా ఉంది అసలు ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే జాయ్ అనే క్రిమినల్ని పట్టుకోవడానికి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ మఫ్టీలో ఒక ఫారెస్ట్లో ఉన్న చురూలీ అనే గ్రామానికి వెళ్తారు సో అక్కడ వాళ్ళైతే అందరికీ ఒక కాప్స్గా అక్కడక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు సో ఆ గ్రామంలో వాళ్ళిద్దరు ఎదుర్కొన్న అనుభవాలు ఏంటి అక్కడ గ్రామస్తుల ప్రవర్తనలు ఎందుకు విచిత్రంగా ఉన్నాయి అండ్ కానిస్టేబుల్కి తరచుగా ఏలియన్స్ ఎందుకు కల్లోకి వస్తున్నారు అసలు జాయిన్ పోలీసులు పట్టుకున్నారా లేదా అసలు జాయిన్ చేసిన నేరాలు ఏంటి ఇవన్నీ చూడాల్సిన ఈ మూవీ చూడాల్సిందే ఇంక ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే ట్విస్ట్లు అండి ప్రతి పది నిమిషాలు కూడా ఒక ట్విస్ట్ వస్తూనే ఉంటుంది ఫస్ట్ టెన్ మినిట్స్లో మూవీ చాలా బాగా వెళ్తుందిరా అనిపిస్తుంది కానీ అక్కడైతే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుందండి మైండ్ బ్లోకింగ్ అని చెప్పాలి సో అప్పుడు దాకా మంచిగా మాట్లాడుతున్న వ్యాన్ డ్రైవర్ కూడా వాళ్ళ ఊరు బోర్డర్ దగ్గరికి వెళ్ళగానే అర్థమవుతుంది చాలా అగ్రెసివ్గా మాట్లాడతాడు సో అప్పుడు అర్థమవుతుంది అనమాట ఆ ఊరు వాళ్ళని ఏలియన్స్ కంట్రోల్ చేస్తున్నారని సో అందుకే వాళ్ళ ఊరి పొలిమేరకు వెళ్ళగానే ఏలియన్స్ కంట్రోల్లోకి వెళ్ళిపోతారు మనుషులంతా సో అయితే మూవీలో ట్విస్ట్ కానీ ఏలియన్స్ కనిపించడం కానీ ఒక సమయంలో కానిస్టేబుల్ విచిత్రంగా ప్రవర్తించడం కానీ ఆల్రెడీ ఎక్కడో చూసామని గ్రామస్తులు చెప్పడం కానీ ఇవన్నీ మనకి డిఫరెంట్ ఫీలింగ్ అయితే కలిపిస్తాయి అండ్ ముందుగా చెప్పినట్టే డైరెక్టర్ అక్కడక్కడ హింట్స్ ఇస్తూనే ఉంటారు అవన్నీ జాగ్రత్తగా చూస్తే తప్పితే మనకు అర్థం కాదు అండ్ ఏలియన్స్ వచ్చినప్పుడు ఇండికేషన్ కానీ ఆ బీజియం కానీ చాలా కొత్త ఇచ్చాయి ఇంకా ఎస్పెషల్లీ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ వచ్చే ట్విస్ట్ అయితే అసలు అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయమండి క్లైమాక్స్ అయితే అసలు ఏం జరిగిందో ఆడియన్కి అర్థం కాదు కూడా సో నార్మల్గానే మలయాళం మూవీస్ చాలా బాగుంటాయి అందులో ఇలాంటి థ్రిల్లర్ అయితే అసలు మిస్ అవద్దు ఇంక ఈ మూవీలో నెగిటివ్ సిషన్కి వస్తే ముందుగా చెప్పినట్టే అక్కడక్కడ ఇంట్లో వస్తూ వెళ్తుంటారు డైరెక్టర్ మన చాలా కాన్సన్ట్రేట్గా కొంచెం మిస్ అయినా కానీ ఈ మూవీ అయితే అర్థం కాదు అండ్ ముందుగా చెప్పినట్టే క్లైమాక్స్ అయితే అందరికీ నచ్చదు ఈ మూవీ అందరికీ కప్ ఆఫ్ టీక్ కాదండి సో ఎక్కువగా థ్రిల్లర్స్ టైం లూప్ సినిమాలు చూసే వాళ్ళకి ఈ మూవీ పక్కా నచ్చుతుంది ఇంకా సిచ్యువేషన్ తగ్గట్టు బీజేయం బాగున్నా కానీ ఎడిటింగ్ కొంచెం షార్ప్గా ఉంటే బాగుండేదే నాకు అనిపించింది అండ్ ఎస్పెషల్లీ ఆ స్టోరీ కానీ ఆ నెరేషన్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ కానీ ఆ ఏలియన్స్ని యూస్ చేసుకోవడం కానీ ఇదంతా కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చింది నాకు సో ఈ మూవీ అయితే మోస్ట్ ఎకమెండిబుల్ అంటే మరి ఈ మూవీ మీకు షేర్ చేసుకోండి మీరు లైక్ చేయండి షేర్ చేయండి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి